కోట బావా కడప నుంచి ఓ రామయ్య కిట్టయ్య మొత్తం బైక్ లో వచ్చారు వాళ్ళకు ఒక 6 కోట్లు అంటే మామా కాదురా వాళ్ళు ఇప్పుడే కదంట వచ్చింది పీనికనన్న ఎత్తనీరా ఆ కోట బావా పటాకులు కాల్చే వాళ్ళకు ఒక 3 కోట్లు అంటే మామా స్వామి వాళ్ళు పెల్సలా గెల్సలా 3 కోట్లు ఇచ్చే ఆ దిని తగి ఎలాంటాడు పెళ్ళిచ్చా ఉంటారు ఈ 3 కోట్లు కాదురా అప్పుడే ఏమిటికరా కాల్చడవా శవాన్ని ఎత్తేటప్పుడు టమటమా పేల్సమను మళ్ళా దింపులు కడంకర టమటమా పేల్సమను గొంతులు వేసేటప్పుడు టమటమా పేల్సమను ఏమిటి ఒకటే ఏమని పేల్చేది ముందుగానే కాదు కోటమామ తెల్లారుతోమని ఇప్పుడే చచ్చిపోయాడు మీ మామ కాదు ఒక కోటన్న ఇచ్చిన నాకు నువ్వు తేప స్వామి 2 కోట్ల పటాకులు కాల్చే వాళ్ళకు మళ్ళా ఉంటే ఇచ్చువా అరే కోటయ్యా వాళ్ళకు కొట్టే వాళ్ళు వచ్చారు వాళ్ళకు మనిషికి 2 లక్షల మొత్తం 12 కోట్లు ఎత్తుకోరా అది మీ శవం మింద పడి ఆడసు కాకండి అమ్మే పక్కకి రాండి పక్కకి రాండి కాదే ఒక 1000 రూపాయలు లక్కియేనైనా నా దగ్గర లేదు పోనైనా ఉపయోగాలు లేవు కాదే మళ్ళీ వచ్చి కూర్చొని ఏడ్చు కానీ ఇయ్యే స్వామి వాళ్ళు తలా 1 కోట్ల మంది ఇవ్వాలా చెప్తా ఉంటే నీకు అర్థం కాలే నీకే మనిషి ఆ కోట బావ గుంత దోవేదానికి 4 మనుషులు కావాలంట వాళ్ళకు ఒక 6 కోట్లు స్వామి పోయి గుంత దోవుతారు అదే లేయ స్వామి వాళ్ళు గుంత దోవే వాళ్ళు పోవాలంట వాళ్ళకి చిల్లర కావాలి మంది ఇచ్చేదానికి ఆ ఇంట్లో బేరా మీద చూపు కాలబడి సాగుపోనైను నేను మాట్లాడలేను నీతో ఆ కోట బావ మీ కొడుకు 15 మంది ఫ్రెండ్స్ని తోడుకొని వచ్చారంట తలాకు మనిషికి ఒక బీర్ కానీ మందు కానీ తీసి స్వామి అట పోతారా కాదురా ఎండగా వల్ల అదే 15 మంది అదో శవం కదా ఏమో బాగా తెలిసిన వచ్చి మనిషిని కదా చూస్తారు చూడు ఆ విధంగా చూస్తున్నారు చూడు అటు చూసేది అవునాడు కూర్చో ఉంటారు ఎప్పుడెప్పుడు మంది ఇస్తారా దిగి తాగి అవన ఉంత దాకా వచ్చి దిగోమ్మదామని ఏంది కుశాల మాట కుశాల అట్లయ్యా అవనేను మా ఫ్రెండ్స్ వచ్చినానైనా 10 మంది కాదురాడు మీ తాత చచ్చిపోయినాడు కూర్చోపోరాడు చేపో అదేనైనా మా తాత చచ్చిపోయినాడైనా మా ఫ్రెండ్స్ 10 మంది వచ్చారు మనిషికి ఒక కోట అంటే మందని తీనైనా కాదురా రమణయ్య ఆడికి పోయి పాడి కట్టేదానికి పెద్ద కొయ్యలు అన్న 2 కొట్టుకొని రాపోండా కాదు మామ నేను కొడతానా కాదు మన ఊర్లో ఒక రవి గాడు ఒక చంద్ర కొడతాడు వాళ్ళకు 2 కోట్లు ఇంది ఎడ కొడతారు వాళ్ళు కనీసం నా 5 కోట్లు ఈ స్వామి వాళ్ళకి చెరువు ఇచ్చా నేను ఒకటి తాగి పోయి అవును దగ్గర పోయి పాడి కట్టలు పెద్ద కొట్టుకొని వస్తావా కాదురా సలాం ఒక 3 అంశాలు వేసుకొని పోయి కొట్టుకొని రాపండి రా పాడు కట్టినాక ఉంటే శవాన్ని ఎత్తినాక ఉంటే మళ్ళీ ఇచ్చా మిగతా కోటల్లో నువ్వు రారు స్వామి పుల్లుగా తాగితేనే వాళ్ళు కట్టి కొట్టేది నీకు చెప్తే అర్థం కాదు ఇట్నే అంటా ఉండు శవం కులిపోయిందాక వాళ్ళు కొట్టరు కాదురా స్వామి అదే 5 కోట్లలో ఎత్తుకొని పోయా మంచి మా సగం ఉండేటి 2 పెద్ద కట్లు అట్టలు ఒక 10 పెట్టుకొని రాపండి ఆ కోట మామ ఆ పాడు కట్టే వాళ్ళు వచ్చినారు కానీ కాదు వాళ్ళు మందు తాగుతున్నారు ఇంట్లో ఏమైనా ఊరికాయ కానీ ఏమన్నా పచ్చడి కానీ ఏమీ లేదా కాదురా ఇంట్లో మనిషి చచ్చి వాళ్ళు ఏడుస్తాం లేదండి ఇంట్లో పచ్చడి చేసినారా ఊరి పిండి చేసినారని ఏడుతున్నారు అనుభవా ఓ స్వామి అయ్యా ఎందుకనే 1 రూపాయలు చిల్లర రేటు బారదింగు ఆ బొంకులోకి పోయి ఆ ఊరకాయ ప్యాకెట్ అన్న ఎత్తుకొని వచ్చా ఆ సఫర్ ఇచ్చి అయ్యే తాగి ఆమెను వచ్చి పాడు కడతారా అదరా యాడ్స్ కాకరా హరిబాబు ఏమిటి ఏడుస్తున్నావు గమ్మనుండు నాకు అర్జెంటుగా 2 కోట్లు ముందు కావాలి మామా ఇప్పుడు కాదురా పులుగా తాగుండవు మళ్ళీ ఏమిటిరా మామ చచ్చిపోయితే నేను తట్టుకోలేకుండా మామా అర్జెంటుగా నాకు 2 కోట్లు ముందు కావాలి మామా ఆ కోట మామ ఈ టెంకాయ మట్ల కావాలి స్వామి 2 మట్లు ఏమన్నా చెట్టుకి ఇచ్చి ఆ కొట్టి స్వామి ఎత్తుదాం శవాన్ని కాదురా వాడు మన ఊర్లో ఈశ్వరయ్య ఉన్నాడు కదరా వాడికి చెప్పరా 2 కొడతాడు 2 మట్లు పోయి పోయి మంచోడికి చెప్పినావే ఆయన ఒకటేసారి 3 కోట్లు తాగండి చెట్టు ఎక్కడ కాదురా శవాన్ని ఎత్తనీరా మళ్ళా దేవసానికి ఉండదు కదరే మంచి ఖర్చు ఉన్నది కదరే ఆపదు మందు ఇయ్యాలా మటన్ అంట చికెన్ అంట ఎంత ఖర్చు ఉన్నది రే ఏమే ఇట్లా ఏ ఏమ్మా నాయన లేడు నాయన మా తమ్ముడు వచ్చాడు 1 కోట్ల మంది కావాలంట నా చీరల కింద నా తీసిపోనాయను అది ఏమిటిది అది చెప్పన్న ఏడుసు ఏడుసన్న చెప్పే నువ్వు పోనాయనో ఈ నుంచో నీతో మాట్లాడలేను నేను అదే నేను పాతనాలు అయ్యా ఈ నుంచే ఇంక నీ కాడికే రాను నైనా ఎగతాలు చేసే నాయను నోట్లో ఉచ్చబోసే నాకు కొడతాను నేను పోనైనా ఈ నుంచే కాదు మామా శవం ముందు చల్లి చెంటు పట్లు కనపడలేదే కాదురా కనపడకపోతే బజారా పోయి తేపరా ఒక నిమిషంలో ఎట్లా పోయి వచ్చాగానే
సెంటు బాట్లకు ఒక 100 నాకు ఒక 2 కోటలు తెచ్చుకుంటే ఒక 300 ఆదరా మళ్ళీ దివసానకు లేదంట ఖర్చు ఆ లేవులే మామ దివసానకు దివసానకు నేను ఊరికి పోతున్నానే గానీ నాకు ఇప్పుడు స్వామి నువ్వు మళ్ళీ ఏపిచ్చావు ఏపివో ఆ హలో వరే కొరయ్య ఆ చెప్పరా కొరయ్య ఏం విశేషాలు అదేరా ఇమ్మి మా భార్య వాళ్ళ నాయన రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు చచ్చిపోయినారా రారా ఆ సర్లేరా వస్తాలే గానీ నేను వచ్చాక ఒక 2 కోటలు ముందు తీసిపెట్టి ఓయినా చికెన్ తెప్పించి బాగా ఏంచి పెట్టరా వస్తా ఆదరా ఎన్ని దివసానికి చూసుకుందావులేరా ఆదరా దివసానికి ఎవడు బతుకుంటాడో ఎవడు పోతాడో తెలియదురా అందుకని 2 కోట్లు తీసిపెట్టు ఎక్కువ వద్దులే ఆ మామ శవం మీద పూలు చల్లే వాళ్ళకు ఒక 3 కోట్లు అని తీసుకోమే ఆదరా 2 కోట్లు తాగామని రామల వచ్చేటప్పుడు కావంటే ఉంతలో వేసి వచ్చేటప్పుడు కావంటే మళ్ళీ ఇంటికాడ వచ్చావు కోటరు కాదు స్వామి అటు వద్దులే స్వామి వాళ్ళ ముందు వాళ్ళకి భారతింగు వాళ్ళ ట్రైన్ చేసుకుంటారు నీకు అవసరమా కాదా నీ బీరవాలా 10 కోటలు పెట్టిన కనపల్లయ్యే నువ్వేమన్నా తీసినా నాకేమన్నా కరమ పట్టిందంటే నాయనో దాచిపెట్టను వాడు నీ కొడుకు తీసుకుని దిగి తాగుంటాడు పో అవనైనా నన్ను అడకాక నాయనా ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిమిక్రీ మురళి రాజంపేట మండలం అన్నమయ్య జిల్లా.